హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ ఈఎస్ఐసి డిపార్ట్మెంట్ నుంచి ఒక 200 వేకెన్సీస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీనికి సంబంధించి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి జనవరి 21 అనమాట. సో దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏ కేటగిరీస్కి సంబంధించిన జాబ్స్ అనేవి రిలీజ్ అయినాయి అనేది ఒకసారి చూద్దాము. సో esic.nac.in అనే వెబ్సైట్లోనికి వెళ్ళిన తర్వాత మీరు ఒకసారి కిందకి వస్తే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఈఎస్ఐసి హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ అని ఉంది కదా. సో అందులో ప్రతి స్టేట్కి సంబంధించినటువంటి దీని యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో అందులో మన తెలంగాణ గురించి కూడా ఉందన్నమాట. సో ఇలా కిందకి వెళ్తే తెలంగాణ గురించి కూడా వస్తుంది. ఇక్కడ తెలంగాణ రీజియన్ పారామెడికల్ అండ్ నర్సింగ్ క్యాడర్ రిక్రూట్మెంట్ అని ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేయండి. సో మీకు పీడిఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ పీడిఎఫ్ ఫైల్కి సంబంధించిన లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఉంచుతాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవి డైరెక్ట్ రెగ్యులర్ బేసిస్ బై డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు ఇక్కడ బోల్డ్గా. సో అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 21 జనవరి 2019 ఎండింగ్ డేటు. సో ఆ లోపు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఏంటి అనేది ఒకసారి చూద్దాము. సో స్టాఫ్ నర్స్ కనుక చూసుకుంటే మొత్తం శాలరీ వచ్చేసి 44,000 నుంచి స్టార్ట్ అయ్యి 1,42,000 వరకు ఉంటుంది. సో మొత్తం 137 వేకెన్సీస్ ఉన్నాయి. అన్ని కేటగిరీస్ కలిపి యూఆర్ వేకెన్సీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి, 72. అలాగే ఎస్సీ ఎస్టీకి 33, ఓబీసీకి 33 ఉన్నాయి. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్కి కూడా 13 వేకెన్సీస్ ఉన్నాయి. ఆ తర్వాత ఈసీజీ టెక్నీషియన్కి 7 వేకెన్సీస్, బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్కి 4 వేకెన్సీస్, ఆక్యుపేషనల్ థెరపిస్ట్కి 1 వేకెన్సీ, ఫిజియోథెరపిస్ట్కి 2 వేకెన్సీస్, ఫార్మసిస్ట్కి 25 వేకెన్సీస్. ఆ ఫార్మసిస్ట్లో అల్లోపతికి సంబంధించినటువంటి వాళ్ళకి 25 వేకెన్సీస్. అలాగే ఫార్మసిస్ట్లో ఆయుర్వేదకు సంబంధించి 1 వేకెన్సీ. ఆ తర్వాత ఆప్టిమెట్రిస్ట్కి అలాగే రిఫ్రాక్షనిస్ట్కి సంబంధించి 2 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత డెంటల్ హైజీనిస్ట్కి వచ్చేసి 1 వేకెన్సీ. తర్వాత జూనియర్ మెడికల్ రికార్డ్ టెక్నీషియన్కి 3 వేకెన్సీస్. తర్వాత మెడికల్ సోషల్ వర్కర్కి వచ్చేసి 2 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే పిహెచ్సి క్యాండిడేట్స్ కూడా ఆప్టిమెట్రిస్ట్కి సంబంధించి 1 వేకెన్సీ ఉంది, హీరింగ్ హ్యాండిక్యాప్డ్. తర్వాత మెడికల్ సోషల్ వర్కర్కి వచ్చేసి 1 వేకెన్సీ ఉంది, విజువల్లీ హ్యాండిక్యాప్డ్. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్కి ఫార్మసిస్ట్ కింద అల్లోపతి కింద 2 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. సో ఇవి దీనికి సంబంధించినటువంటి వేకెన్సీస్ లిస్టు. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకుంటే స్టాఫ్ నర్స్కి కానీ ఇక మిగిలినటువంటి వాటన్నిటికీ కూడా కొన్నిటికి 10+2తో పాటు ఇంకా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ అనేవి ఉండాల్సి ఉంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇవన్నీ చెప్తే చాలా టైం పడుతుంది కాబట్టి నేను దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫైల్ని డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అలాగే కామెంట్ సెక్షన్లో ఉంచుతాను, మీరు చూడండి. సో ఎక్కువగా నర్సింగ్ చేసిన వాళ్ళు అలాగే డిప్లొమా ఇన్ సోషల్ వర్క్ ఫర్ సెంట్రల్ అండ్ గవర్నమెంట్ ఏఐసిటి రికగ్నైజ్ చేసినటువంటి వాటిల్లో చేసిన వాళ్ళు, ఓకే, ఎక్కువగా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి డిప్లొమా కానీ ఇంటర్ కానీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉండాలి. ఇంటర్తో పాటు ఇంకా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ కూడా ఉండాలి. వాటికి సంబంధించి ఏజ్ లిమిట్స్ కూడా ఇవ్వడం జరిగింది, ఓకే. తర్వాత దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 250 రూపాయలు ఉంటుంది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి. ఆ తర్వాత ఆల్ అదర్ క్యాటగిరీస్కి వచ్చేసి 500 రూపాయలు ఫీజు ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అనేది ఒకసారి చూద్దాము. సో దీనికి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ మొత్తం 2 అవర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది, 125 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. అందులో 25 మార్క్స్ యాప్టిట్యూడ్, అలాగే జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్, అలాగే అథమెటిక్ ఎబిలిటీ ఉంటుంది. 100 మార్క్స్ ఏమో టెక్నికల్ బేసిస్ మీద ఉంటుందన్నమాట. ఆ పర్టికులర్ స్ట్రీమ్లో వాళ్ళు ఏదైతే దేనికైతే అప్లై చేసుకున్నారో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి, 100 క్వశ్చన్స్. సో ఇది అయిపోయిన తర్వాత వాళ్ళకి దీనికి సంబంధించి టైపింగ్ టెస్ట్ ఉంటుందన్నమాట. సో ఎంఎస్ పవర్ పాయింట్, అలాగే ఎంఎస్ ఆఫీస్కి సంబంధించినటువంటి ఎక్సెల్ షీట్లో కానీ, అలాగే ఎంఎస్ వర్డ్లోకి సంబంధించినటువంటి ఈ టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో అది 50 మార్క్స్కి ఉంటుంది, 30 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. ఇది జస్ట్ క్వాలిఫయింగ్ నేచర్ అది, ఓకే. సో ఈ విధంగా కంప్యూటర్ ఒక్కొక్క టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ రావాలనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ, ఓకే. సో మోడ్ ఆఫ్ సెలక్షన్ గురించి ఇచ్చాడు. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు పీడిఎఫ్ ఫైల్ నేను డిస్క్రిప్షన్లో ఉంచుతాను, మీరు వెంటనే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్, ఓకే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.